సహనం లేకుండానో పరమతం మీద ఇంకోటి చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఏమి లేదు. దాని గురించి ఏదో అయిపోతుంది, ఏదో కులాల మధ్యన మతాల మధ్యన చుచ్చు రగిల్చి అంత అవసరం ఏముంది వాళ్ళ, అంత అవసరం ఏముంది చెప్పండి. అంతా కలిసిన సంత రోజులు అవలా, 100 రోజులు అవలా, ఇంకా 4 సంవత్సరాల తొమ్మిది నెలల కాలం ఉంది ఎలక్షన్లు కావాలంటే. అప్పటికి ఇవన్నీ జనంలో గుర్తుంటాయా ఈ ప్రక్రియలన్నీ? అది ఎంత మాత్రమైనటువంటి విషయం కాదు. లక్ష్మణరావు గారు మాట్లాడిన యొక్క ప్రతి మాటను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి మాట రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రధానమైన రాజకీయం ఇంకా చేయట్లేదండి. రాజకీయం రేపు సిట్ వచ్చిన తర్వాత చేస్తారు. రాజకీయం అనేది సిట్ వచ్చిన తర్వాత చేస్తారు. సిట్ రాకముందు రాజకీయాలు చేయరు. అది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సిట్ వచ్చిన తర్వాత ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు. సిట్ రాకముందు మాత్రం సిట్ రిపోర్ట్ రాకుండా మాత్రం చేయరు. ఎందుచేతనంటే అవతల లేదు దేశవ్యాప్తంగా ఉన్న మనోభావాలు ఎందుకు మనోభావాలతో ఒక నిమిషం తర్వాత సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, ఇవన్నింటిని కూడా స్క్రూటినైజ్ చేసుకుంటారు కదా. విజిలెన్స్ ఉంది కదా. అంత మాత్రంతో ఇప్పుడు ఏదో వారికి ఎవరిని అరెస్ట్ చేయకపోవడం ఏంటి? ఒక సిబిఐ ఎంక్వైరీ చేయకపోవడం ఎట్లా చేస్తారండి? ఎట్లా సిబిఐ గవర్నమెంట్ సిబిఐ గాడుకున్నా సిట్ వేస్తుంది, గవర్నమెంట్ సిట్ వేస్తుంది. సిబిఐ కావాల్సిన సిబిఐ కేంద్ర ప్రభుత్వాన్ని అయినా సిబిఐ ఎంక్వైరీ చేయమని అడగాలి కదా. అడగండి, అడగాల్సిన సిట్ వేస్తుంది కదా. గవర్నమెంట్ తన పరిధిలో ఉండడానికి సిట్ వేస్తుంది, తన యొక్క పవర్స్ని ఎక్సర్సైజ్ చేసుకుంటుంది గవర్నమెంట్. సిబిఐ కావాలన్నోళ్ళు హైకోర్టుకి వెళ్తారు. సిబిఐ ఎప్పుడు అడుగుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ తనందరూ తాను వేయొచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్ అడిగితే అడగవచ్చు, లేదా కోర్టులు డైరెక్ట్ చేస్తే అడగవచ్చు. సిబిఐ అడగాల్సిన వాళ్ళు అడుగుతున్నారు కదా. సిబిఐ అనేది చెన్నై స్టేట్ గవర్నమెంట్ తనకు ఉన్నటువంటి ఈ ఎటువంటి విచారణ జరగకుండానే భక్తుల మనోభావాలతో ఎందుకు ఈ విషయాన్ని పబ్లిసైజ్ చేయాల్సి వచ్చింది అనేది? పబ్లిసైజ్ కాదు, జరిగినటువంటి ఆరోపణ వచ్చింది, రిపోర్ట్ వచ్చిందనే చెప్పారు. ఆ రిపోర్ట్ మీద ప్రజలు భక్తులు కూడా అనుమానాలు తర్వాత పవిత్రత భంగం కలిగినటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన గత వారం రోజులుగా ఆ లడ్డు కల్తీ అయిపోయిందని, ఆ కల్తీ ఫలానా గవర్నమెంట్ చేసిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది మనం కాదనలేని సత్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటండి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అండి. మీ యొక్క ఆలోచనతో మీరున్నారు, నా యొక్క ఆలోచనతో నేనున్నాను, ప్రజలతో ప్రజలు ఉన్నారు. కానీ ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ తరఫునటువంటి వచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏంటి, ఈఓ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటి, బాధ్యత దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, అంతవరకు కన్ఫైన్ అవుతాం. కానీ ప్రతి వాళ్ళు వాళ్ళకి అన్వయించుకుంటే దానికి మనం ఏం చేస్తాం? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దనుకుంటున్నారు, దానికి కూడా మన బాధ్యత చెప్పండి. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దనుకుంటున్నారు. ఇప్పుడు వారే అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది కదా, ఈ గవర్నమెంట్ వచ్చిన జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అంత 10 పేజీలు లెటర్ రాయాల్సినంత అవసరం ఉంది? లేదు పన్నువేలు సుధాకర్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఎవరు భుజాలు దనుకుంటే దానికి ఎవరో బాధ్యులు కాదు. సూటబుల్ పర్సన్ నుంచి, అథారిటేటివ్ పర్సన్ నుంచి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. పశ్చాత్తాప దీక్ష, మనం ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది, దాన్ని ప్రక్షాళనల కోసమే అన్నట్టే ఉంది కదా. లేదు లేదు, నేను అదే చెప్తున్నా. మీరు ఒకసారి నా మాటలు కూడా మీరు గ్రాస్ప్ చేయండి. నా మాటలు కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్లో అది అడల్ట్రేట్ అయ్యి ఆ యొక్క కంటెంట్స్లో జంతువుల ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయింది అనేది ఏదైతే గుజరాత్లో ల్యాబ్ అనేది రిపోర్ట్ ఇచ్చిందో, ఆ ల్యాబ్ రిపోర్టు బయటకు వచ్చిందో, తద్వారా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానం, ప్రజలకు ఒక భయము, ప్రజలకు అనుమానం, భక్తులకు నమ్మకానికి విఘాతం కలిగిందండి. ఆ యొక్క నమ్మకాన్ని మరలా పునరుద్ధరించడానికి, ఆ నమ్మకాన్ని వమ్ము చేయటానికి, మరల యథాతథ స్థితిని, ప్రభు లడ్డు యొక్క పవిత్రతని, స్వామివారి యొక్క పవిత్రతను తీసుకురావడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగమే ప్రాయశ్చిత్త దీక్ష. కానీ ఎవరిని కించపరచటాకో, ఎవరి మీద రాజకీయ కక్షని నెరవేర్చటాకో ఎంత మాత్రం కాదు అనేది మీ ద్వారా తెలియపరచుకోండి. లక్ష్మణరావు గారు, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుగుకుంటున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది కలిపారని మేము అనట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అది మీ హయాంలో జరిగింది ఈ తప్పు? సార్ ఒక్క నిమిషం సార్, క్రిస్టల్ క్లియర్గా అలా అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ రోజే అన్నారు. మీరు ఇన్ని రకాలుగా మీకున్నటువంటి పెయిడ్ టీవీ ఛానల్లో ఒక
అబద్ధపు ప్రసారం చేపించి ఒక అబద్ధాన్ని పదే పదే 10 సార్లు చెప్పిస్తే నిజం అనుకుంటారని మీరు ఎందుకంటే టిబెట్లు పెట్టించారు మీకున్నటువంటి ఫీల్డ్ కొన్ని ఛానల్ ద్వారా మీరు ఎన్ని రకాలకి పెట్టించారు ఎవరిని బద్నం చేద్దామని చుట్టూ తిరిగి మీకు అర్థమైంది దేవుడితో పెట్టుకుంటే పుట్టుగతలు లేకుండా పోతామని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అర్థమైంది కాబట్టి ఈ రోజున ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ఆ దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలి, దేవుడు ఇంకా ఇంతగా ఇంతకన్నా మంచి బుద్ధి ప్రసందించాలని కోరుకుంటాం. ఎందుకంటే దేవుడితో పరాస్కాలొద్దు, దేవుడితో ఆటలొద్దు, మనం రాజకీయం రాజకీయాలకు చేద్దాం, అవసరమైతే రాజకీయంగా ఎదుర్కొందాం, అంతేగాని దేవుడితో దేవుడి ప్రసాదంతో పరాస్కాలు ఆడినాడు ఎవరు కూడా నిలబో. ఎందుకంటే దేవుడు కొన్ని గొప్పలమా, దేవుడు కొన్ని గొప్పలమా, మనల్ని పుట్టించింది దేవుడు, మనం దేవుని పుట్టించలా, దేవుడితో ఆటలాడినాడు. ఖచ్చితంగా వాళ్ళు తగిన శాస్త్ర బుద్ధి జరుగుతుంది, దానికి రెడీగా ఉంటారని తెలిసే ఈ రోజున ఆ ప్రయశక్తి దేశంలో ఇంకో దీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ తప్పున వాళ్ళు గ్రహించారు, వాళ్ళ తప్పున వాళ్ళు గ్రహించాకే వాళ్ళ మాట తీరు మారింది, వాళ్ళ స్టేట్మెంట్లు మారిని అన్నీ మారిని. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది దేవుడు యొక్క ఉగ్ర రూపానికి మనం గురవుతాం, దేవుడు యొక్క ఉగ్ర రూపానికి మనకు గురైతే ఖచ్చితంగా మనకు పట్టుగతలు ఉండవని అలా రియలైజ్ చేసిన అయ్యారు. కాకపోతేనే స్టేట్మెంట్లు మారుతూ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు పైన ఉన్న దేవుడు దీనికి ఏదో ఒక రోజున ఖచ్చితంగా సమాధానం ఏదో రూపంలో చూపిస్తాడండి. లక్ష్మణరావు గారు, ఇక్కడ పశ్చాత్తాప దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎటువంటి విమర్శ చేయలే, ఆయన దీక్ష ఆయన చేసుకుంటున్నారు, ఏదో ప్రక్షాళన కోసం చేస్తున్నామని చెప్తున్నారు. సార్ ఒక నిమిషం సార్, ఆయన ఏ దీక్ష చేసుకోండి మేము కాదని అట్లా చేసుకోమంటున్నాం. మీరు చెప్తున్నట్టు ఆ దీక్ష చేసినంత మాత్రం అది నిజమో అబద్ధమో తెలియదండి. మీరు క్రిస్టల్ క్లియర్గా చేస్తున్నటువంటి రిపోర్ట్లు నిజమా అబద్ధమా అని ఎంక్వైరీ చేసి తేల్చి అన్ని పెడితేనే అప్పుడు ప్రజలకి దాని మీద ఉన్నటువంటి అపోహలు తొలగిస్తాయి. అంతేగాని మనం దీక్షలు చేస్తానో మాలలు వేస్తానో అవి అపోహలు తొలగిపోవండి. ఈరోజున ఒక ఆవిడ ఫేస్బుక్లోనే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది, ఆవిడ జనసేన పార్టీ వీర మహిళే, ఇగో మా పక్కింటి వాళ్ళు గుడికెళ్ళారు, నాకు లడ్డూ ఇచ్చారు, తినాలంటే భయం వేస్తూ ఉంది, దీంట్లో ఏం కలిపారని ఈరోజు పోస్ట్ పెట్టింది ఆవిడ. అంటే ఈ రోజులో వచ్చిన లడ్డు కూడా ఆవిడకు అనుమానంగా ఉందంటే ఎంతమంది అనుమానంగా చూస్తారండి. ఆ అనుమానం పోగొట్టాలి మీరు, తప్పండి, అది దేవుడి ప్రసాదాల మీద ఇటువంటి దృష్టి తప్పు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి, ఎంతమంది సీఎంలు మారారు, ఏ సీఎం కూడా ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వలా, ఏ వాళ్ళు ఇవ్వలేక మాట్లాడలేక ఎంతమంది సీఎంలు మారారు కదా, మీరే ఎందుకు చేశారు ఇది రప్చరు? అదే మీరు మీ యొక్క 75 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, మీరు ఎన్నో రకాలుగా రాజకీయాన్ని చూశారు, మీ ద్వారా మీ నోటు ద్వారా ఇటువంటి మాటలు రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ వస్తాయని ఎవరు అనుకోలేదు. అటువంటి మాటలు మాట్లాడకూడదు, పూర్తి అధికారం మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బట్టి మాట్లాడాలా. ఏ ప్రామాణికంగా మీరు నిందేసేశారు అవతల మీద, గాక ప్రభుత్వం చేసిందని ఏ ప్రామాణికంగా చెప్పగలిగారు? మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయంటే ఏమీ లేవు, వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఏదో ఒక ఫేక్ స్టేట్మెంట్ తీసుకొచ్చి అది జరిగింది ఇది జరిగింది, ఏం జరిగింది? ఎన్డీడీఓలే చెప్పారు, ఎన్డీడీఓ చైర్మనే చెప్పాడు, మేము ఇచ్చిన స్టేట్మెంట్ 100% కరెక్ట్ అయ్యి ఉంటుందని ఉండదు, ఒక్కోసారి తప్పవచ్చని ఆయన ఒప్పుకున్నాడు, తప్పవచ్చని ఆయన ఒప్పుకున్న తర్వాత ఈ ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుతుందా? చెల్లదు కదా. మనం ఎలా నిర్ధారణ చేస్తాం? మనం ఎలా మనం ఇంకో పార్టీ మీద పెట్టి బ్లేమ్ చేస్తాం? లేదు, మీ పార్టీ మీద బ్లేమ్ చేయడం అనేది ఉద్దేశం కాదు, అది ఒక టీటీడీలో జరిగిన ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిన ఒక మార్పు, దాని మీద క్వశ్చనే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ఎటువంటి ఎలిగేషన్ చేయలేదని అని చెప్తున్నారు. మీ హయాంలో జరిగింది సార్. సార్ ఒకటే సార్, మొన్న మళ్ళీ చెప్తున్నారు, రిపీట్ అవుద్ది, మళ్ళీ వీళ్ళన్ని దానికి మనం చెప్తాం. వీళ్ళు ఏమన్నారు సార్, ఇంత జరిగినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్, 2 నెలలు 3 నెలలు ఉందంటే మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటే వాళ్ళు ఇవ్వలేదు, కమిటీలు ఎందుకు వెళ్ళేశారని తెలియలేదు. అలాగే ఇదే నారా లోకేష్ గారు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది స్వతంత్ర బాడీ, అది ఒక స్వయం ప్రతిపత్తికి సంబంధించింది, మాకు దానికి సంబంధం లేదు, ఒక ఈవోను మాత్రమే పెడతాం, ఆ ఈవో చూసుకుంటాడు అన్నారు. అలాంటప్పుడు మీ హయాంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు ఎలాగ ఆపాదిస్తారు?
అది ఒక ఇండిపెండెంట్ బాడయ్యేటప్పుడు దాన్ని ఆ విధంగా వదిలే కదా, దీన్ని రాజకీయంగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికో వైవి సుబ్బారెడ్డి గారికో భవన కరుణాకర్ రెడ్డి గారికో సమయం చూసేటికి మీరు ఎలాగ ఆపాదిస్తారు? మీరు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు, రెండు రకాల స్టేట్మెంట్లు మీరే ఇస్తారు. మీరు అన్ని దానిలో తప్పుగా మీరు తిరుగుబడ్డారు, మీకు అర్థం కావట్లేదా? నాలుగు ట్యాంకర్లు వెళ్ళిపోయి అంటారు, నాలుగు ట్యాంకర్లు ఓడారు అంటారు. అసలు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఇవో అంటే యానిమల్ ఫ్యాట్ కలిసిందని సీఎం గారు అంటారు. ఏంటి సార్ ఇది స్టేట్మెంట్? ఎవరు చెప్పింది వినాలి సార్, ఎవరు చెప్పింది నిజం సార్? ఆ నిజాన్ని నిగ్గదాల్సండి, ఆ సిట్టింగ్ జడ్జిని పెట్టి ఒక కంపెనీస్ ఒక కంపెనీ ద్వారా నిజ నిర్ధారణ చేయండి అంతే మీరు చేయరే, దేనికి భయపడుతున్నారు సార్? సిబిఐ ఇంకెవరికి ఇవ్వండి అంతే దేనికి భయపడుతున్నారు సార్? మేము అనేది మీరు దేనికి భయపడతారు సార్? అంటే ఇప్పుడు భారతదేశ ప్రజలకి నిజానికి ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి కావాల్సింది పశ్చాత్తాప దీక్ష కాదు, అక్కడ ఒక ఎంక్వైరీ చేసి నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని భక్తులకి చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడున్న